రెండో విడత అమ్మఒడికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి 9వ తేదీన రెండో విడత అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో అది అర్హులైన వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది వాస్తవానికి. కానీ ఇప్పుడు దాన్ని 11వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అంటే వాస్తవానికి నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 9వ తేదీన ఆయన రావడం కుదరట్లేదు. ఈ నేపథ్యంలోనే 11వ తేదీన అంటే మరోపక్క ఆ రోజు నుంచే సంక్రాంతి సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యంలో 11వ తేదీన అమ్మఒడి కార్యక్రమం రెండో విడత కార్యక్రమం జరగబోతుంది. అప్పుడే అందరి ఖాతాల్లో కూడా డబ్బు జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే రెండో విడతలో మొదట విడత రెండో విడత మధ్యలో చాలామంది రేషన్ కార్డులు తొలగించడం, చాలామంది అప్పుడు అర్హులైన వారు ఇప్పుడు అనర్హులుగా అయ్యారు అని చెప్పడం, దీనికి సంబంధించి పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి వెళ్తే సరైన సమాచారం అందలేదని చెప్పడం, ఇలా రకరకాల ఇష్యూస్ అయితే తెర మీదకి వచ్చినాయి. వీటన్నిటిని షార్ట్అవుట్ చేయడానికి కూడా కొంత సమయం ఇచ్చారు. ఈ సమయంలో చాలామందికి మళ్ళీ అర్హులైన వారిని మళ్ళీ ఆ దాంట్లో యాడ్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ ఖాతాల్లో సొమ్ము పడే ఎవరైతే ఉన్నారో, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మఒడికి సంబంధించి వాళ్ళందరికీ అంటే ఇంకా ఎక్కువ పెరిగారు కూడా. మొదటి విడతలో తీసుకున్న వాళ్ళకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా రెండో విడతలో డబ్బులు తీసుకోబోతున్నారు. అంటే 9వ తేదీ రెండో శనివారం వచ్చింది, అలాగే ఆ తర్వాత ఆదివారం వచ్చింది సెలవు రోజున. అందుకే ఈ నేపథ్యంలోనే 11వ తేదీన అమ్మఒడి కార్యక్రమం ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు పాఠశాలలు ఉంటాయి. 12వ తేదీ నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మళ్ళీ 18వ తారీఖున తిరిగి మళ్ళీ బళ్ళు అన్నీ తెరుచుకుంటాయి అన్నమాట. అంటే మొదటి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 7, 8 తరగతులకు ఈ నెల 23 నుంచి ఫార్మేటివ్ పరీక్షలు అవ్వాల్సి ఉంది. కానీ వాటిని కూడా ఫిబ్రవరికి వాయిదా వేశారు. అంటే ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారనమాట. అలాగే 9, 10 తరగతులకు మాత్రం ఈ నెల 6 నుంచి ఈ ఫార్మేటివ్ పరీక్షలు అనేవి జరుగుతాయి. మొత్తానికి అమ్మఒడి రెండో విడత కార్యక్రమం జనవరి 11వ తేదీన జరగబోతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్